वेलकम बैक टू माय चैनल एस आई कैन डू ईरोज़ मन रेसीपी चूस्तुन्नारु कदा बेल्लम तो डबल का मीठा డబల్ కమిట మామూలుగా అందరూ పంచదారతో చేస్తారు. బెల్లంతో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చేశాను. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా, కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. చూస్తున్నారు కదా, కావాల్సిన పదార్థాలన్నీ లిస్టులో ఇచ్చిన విధంగా కరెక్ట్గా తీసుకోండి. ఒక గిన్నెలో 4 బాదం పప్పులు తీసుకొని కొంచెం పాలు వేసుకొని దీన్ని నానబెట్టుకోవాలి. ఒక గంట నానబెట్టుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు నేను ఒక 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. 4 బ్రెడ్ పీసెస్, ఈ బ్రెడ్ పీసెస్ని సైడ్స్ అన్ని రిమూవ్ చేసేసి కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా స్క్వేర్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దీంట్లో ఒక 2 స్పూన్ల ఘీ వేసుకున్నాను. నెయ్యి, నెయ్యి కాగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా నెయ్యి కాగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కకు తీసేసుకుందాం. తర్వాత ఇదే పాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఫ్రై చేసుకోవాలండి. మీకు ఈ నెయ్యి సరిపోదు అనుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా నెయ్యి వేసుకొని ఈ రకంగా రెండు వైపులా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలర్ రావాలి. ఈ కలర్ వచ్చాక మనం పక్కకు తీసుకుందాం బ్రెడ్ పీసెస్. ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 గ్లాసెస్ పాలు యాడ్ చేసుకున్నాను నేను. ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం, ఈ బాదం పేస్ట్ని కూడా మనం ఈ పాలలో యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఈ 2 గ్లాసుల పాలు 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకొని చల్లార్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా పాలు చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే పాన్లో 1 కప్పు బెల్లము ఇంకా అదే కప్తో వాటర్ కూడా యాడ్ చేసుకుని అది మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇది ఇలా కలుపుకోవాలి. అంటే తేగపాకం అలా ఏం కాదండి, జస్ట్ బెల్లం కరిగేంత వరకు మనం దీన్ని ఇలా చేసుకోవాలి. సిరప్ని రెడీ చేసుకోవాలి. బెల్లం చాలా హెల్త్కి మంచిది కదా, దానివల్ల నేను ఈ బెల్లంతో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. సిరప్లో యాడ్ చేసుకుని రెండు వైపులా బాగా పట్టించాలి సిరప్ని. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ రకంగా కలుపుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ ఈ సిరప్ని మొత్తం బ్రెడ్కి పట్టించాలి. చూస్తున్నారు కదా, బ్రెడ్ మొత్తం పీల్చేసుకుంది సిరప్. ఇప్పుడు మన పాలు, కాచిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలుని యాడ్ చేసుకున్నాం. బాదం పాలు, పాలు యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా పాలు యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోతాయండి. దాని గురించి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రకంగా చిదుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ని ఈ రకంగా చిదుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా అయిన తర్వాత మనం ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాం. డ్రై ఫ్రూట్ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం బెల్లంతో ఇంకొక స్వీట్ కూడా చేసుకున్నాం మన ఛానల్లో, బీట్రూట్ క్యారెట్ హల్వా. దాన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ట్రై చేయండి. మనం 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ రకంగా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మన డబల్ కమిటా రెడీ అయిపోయింది బెల్లంతో. చాలా చాలా టేస్టీగా ఉందండి, మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా వీడియోస్ని షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.